வெல்கம் பேக் டு ஜெயப்ரதம். రామగోపాల్ వర్మ గారిది అంటే ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఫీల్ చేస్తారు, దాని నుంచి జనరేట్ అవుతుంటారు డైరెక్టర్స్. అందులో మీకు ఫేవరెట్ శిష్యుడు అనేది ఎవరైనా ఉన్నారా? సీ, టు స్టార్ట్ విత్ అండి, ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తారు కానీ దే డోంట్ మీన్ ఇట్. ఎవరు డైరెక్టర్ అని ఎవరైనా తను ఆలోచించే విధంగా సినిమా తీస్తాడు, ఎవరు ఒరిజినల్ డైరెక్టర్ అనే అతను. ఇన్స్టిట్యూట్ ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటే వచ్చేది కాదు డైరెక్షన్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. యూనో, సో ఐ థింక్ ద క్వశ్చన్ ఇస్ ఇన్వాలిడ్. Well done, sir. Well done. ఒక చిన్న సర్ప్రైజ్. ఓకే, శుభప్రదం సుఖప్రదం జయప్రదం. అంటే ఆ రోజుల్లో కూడా అతను బాగా డిగ్నిఫైడ్గా ఉండేవాడు. హీ వాజ్ క్వైట్ టైప్. ఎక్కువ మాట్లాడేవాడు కాదు, కరాటీ కుంగ్ఫూ ఎక్కువ ప్రాక్టీస్ చేసేవారు. వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. అంటే అతను ఎంత మంచి గుణం అంటే, అతను చేయి మీద ఏదైనా దోమ పడినా మేమందరం చంపేవాళ్ళం, కానీ అతనేమో ఇలాగ దులిపేసేవాడు. దోమని చంపడానికి కూడా హెసిటేట్ చేసేవాడు. అంత సాఫ్ట్ హార్టెడ్ అనమాట, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. సో మోస్ట్లీ హీ వాజ్ లైక్డ్. హీ వాజ్ పర్సన్ వాజ్ హైలీ లైక్డ్ బై నాట్ ఓన్లీ ద స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, బట్ ఆల్సో మిగతా స్టూడెంట్స్ కూడా అతనంటే నచ్చేవారు. నెగటివ్ క్వాలిటీస్ అంటే చెప్పడానికి పెద్దగా లేవు. ఆలోచిస్తుంటే రెండే కనిపిస్తున్నాయి, అది కూడా మేజర్ నెగిటివ్ క్వాలిటీస్ ఏం కాదు. ఒకటేమో ఆ రోజులో బెజవాడలో బాగా వింటర్ అప్పుడు బాగా కోల్డ్గా ఉండేది. కోల్డ్గా ఉండేటప్పటికి మా ఎవరి దగ్గర మంచి బ్లాంకెట్స్ ఉండేవి కప్పుకోవటానికి. అందరికన్నా బెస్ట్ బ్లాంకెట్ రామ్ గోపాల్ది. సో రోజు అతను బ్లాంకెట్ వాడేవాడు. ఒకరోజు అడిగాం, రోజు నువ్వు మంచి బ్లాంకెట్ వాడుతున్నావు కదా, ఈరోజు ఈ రాత్రి ఎక్స్చేంజ్ చేసుకుందాం, మా సన్న బ్లాంకెట్స్ నువ్వు ఈ రాత్రి వాడు, నీ మంచి థిక్ బ్లాంకెట్ మాకు ఇవ్వు. అంటే లేదు లేదు, నేను ఏదైనా ఇస్తాను, నా బ్లాంకెట్ మట్టుకు ఎప్పుడు ఎటు పరిస్థితుల్లో అడగొద్దు అని చెప్పాడు. అదొకటి. ఇంకోటి ఏమో, అతనికి పెన్నులు పిచ్ కొంచెం ఎక్కువ. అంటే మాకు గదిలో ఏమైనా పెన్స్ ఉన్నా ఉంటే అతని దగ్గర సరిపడి పెన్స్ ఉన్నా పెన్స్ తీసుకెళ్ళిపోయేవాడు. అంటే అది దొంగతనం అని కాదు, అతనికి మోజు ఎక్కువ, పెన్స్ అంటే మోజు. ఇదంతా జోక్గా తయారైందంటే, రామ్ గోపాల్ వస్తాడంటే అందరు పెన్నులు దాచేసుకోండి, తాళం పెట్టేసుకోండి అని అనేవాళ్ళు. యూస్ టు రీడ్ ఆల్సో మోస్ట్లీ నావెల్స్, నాట్ మెనీ డీప్ బుక్స్, మోస్ట్లీ జేమ్స్ హార్డీ చేస్, మ్యాట్రసీ సర్కిల్ బై రాబర్ట్ లడ్లమ్. సో దట్ ఈస్ వాట్ యూస్ టు రీడ్. అదర్ దెన్ దాట్ నాట్ మచ్. వెరీ సెన్సిటివ్ పర్సన్, చాలా అతను ఈజీగా హర్ట్ అయ్యే టైప్. అతను కరాటీ కుంగ్ఫూ అని ప్రాక్టీస్ చేసిన గొడవలకి వెళ్ళినా అప్పుడప్పుడు ఫైట్స్కి వెళ్ళేవాడు కూడా, అందరూ అన్నీ చేసినా అతనికి బాగా సెన్సిటివ్ నేచర్, ఈజీగా హర్ట్ అయ్యేవాడు. అంతే, అందుకని అతని ముందు ఏది హేస్టీగా ఏమి మాట్లాడేవాళ్ళం కాదు, అతను ఏమైనా మళ్ళీ ఫీల్ అవుతాడని. అతనితో క్లోజ్గా ఉండాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే అతను ఆ రోజులో చాలా కోపం కూడా ఫాస్ట్గా వచ్చేది అతనికి. అందుకనే సమ్టైమ్స్ యూస్ టు బి ఫ్రెండ్లీ, సమ్టైమ్స్ మ్యూచువల్ హేట్రెడ్స్ వచ్చేవి. ఒకసారి ఎంత సీరియస్గా వచ్చిందంటే లిటరలీ ఫైట్ జరిగిపోయే అంత సిచ్యువేషన్ వచ్చింది. ఎవరు వచ్చి మధ్యలో ఆపారు, అంతవరకు వెళ్ళింది. సో దట్ ఈస్ న్యాచురల్, మోస్ట్ క్రియేటివ్ పీపుల్ ఆర్ టెన్ టు బి emotionally driven, obsessive. So that is not something that I condemn. I hope he still has that fire in him, because as you grow older, vayasuche kodde 19 years 20 years unna idealism aa fire maintain cheyatam kashtam. Endukante maa telisina colleagues aa rojullo telisina colleagues chaala mandu ippudu settle ayipoyi unnaru, vaalla idealism anta ఇప్పుడు అంత ఎక్కువగా కనిపించలేదు. కానీ ఇతను మెయింటైన్ చేశాడు ఆ పాత రోజుల్లో ఉన్న ఫైర్, ఇంకా మెయింటైన్ అవుతున్నట్టే అనిపిస్తున్నది. రిగార్డింగ్ వాట్ ఫిల్మ్స్ యూ కెన్ మేక్ ఇన్ ద ఫ్యూచర్,
I mean, he has the ability to make really deep movies, I'm sure about that. But deep movies these days, anta serious movies these days, average public ekkuga chodaru alanti films. Commercial ga success avadam kashtam. So maybe he can strike a balance, you know, he can make rendu moodu films popular consumption chesi, one two films critical movies, thought provoking movies chesthe, then he will be commercially successful and also recognized for his artistic abilities. That's basically all I have to say. No negative qualities, now that I think about it, basically no negative qualities, except that our pens most appa. Clear chestunna pens gurinchi clear chestunna. A non-smoker, non-drinker. He never used to run after girls. Regarding the message that I have to give to him, I don't have any specific message. Spoiling my reputation. He seems to have been doing a pretty good job so far. The general talk entante chaala mandi ma colleagues me geetamlo unnam chaala mandi ma colleagues em antarante atana cinema chaala nachithe koncham different ga unte meeta mainstream films kanna nen antaru. So regarding his specific filmmaking, I have no comments. కొంచెం డీప్గా వెళ్ళవచ్చు, కానీ డీప్ ఫిలిమ్స్ తీస్తే యావరేజ్ పబ్లిక్ నచ్చవు అదంతా. సో హీ హ్యాస్ టు లుక్ ఎట్ బోత్ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్సో ద ఆర్టిస్టిక్ ఆస్పెక్ట్స్ సైమిల్టేనియస్లీ, అండ్ దట్ బ్యాలెన్స్ ఇస్ హార్డ్ టు పుల్ ఆఫ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ బ్యాలెన్స్ టు స్ట్రైక్. దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఫేస్డ్ ఈవెన్ ఇన్ హాలీవుడ్. But overall, my general impression from the public is chaala mandiki atani films nachutunnayi, not just entertainment kaakunda koncham thought provoking ga anipistunnayi atani films. Subhapradam sukhapradam jayapradam. Oh, thanks. Ela anipistundandi నాకు ఫస్ట్ పెన్లు, ఐ డోంట్ నో ఇఫ్ యూర్ ఆన్ కెమెరా, ఐ వాంట్ టు సే దిస్, పెన్ను నేను దొంగిలించలేదు, సత్యేంద్ర మిస్అండర్స్టూడ్ దట్, యూనో నా పెన్లు పోతాయి, నా దగ్గర ఉండవు, ఐ కాంట్ హోల్డ్ ఎ పెన్, అది ఓన్ చేసి ఎక్కడెక్కడ వదిలేస్తాను వదిలేస్తాను. సో అందుకని ఎవరి దగ్గర పెన్ ఉంటే తీసుకుంటూ ఉండేవాడిని, అంతేగాని తను సజెస్ట్ చేస్తున్నట్టు పెన్నుళ్ళు దొంగ కాదు నేను. ఇంకోటి, ఎప్పుడు గర్ల్స్ వెనకాల వెళ్ళినా అంటే తనకు తెలియదు, అది నా రెప్యుటేషన్ అంత పాడు చేస్తున్నాడు, నా రెప్యుటేషన్ అంత పాడు చేస్తున్నాడు. సో టూ థింగ్స్ వాట్ ఈ సెడ్, నాన్ స్మోకర్ నాన్ డ్రింకర్, నాన్ స్మోకర్ ఇస్ కరెక్ట్, నాన్ డ్రింకర్ ఇస్ నాట్ కరెక్ట్, అండ్ ఆల్వేస్ యూస్ టు గో బిహైండ్ గర్ల్స్, ఇది ఒక్కటి నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. బోనీ కపూర్ ఐ హేట్ హిమ్. ఎవరు ఒకటి చెప్పాలి కదా, నా ఇష్టం. హీరోయిన్ ఆరుగురు హీరోయిన్లకి ఒక్కొక్కళ్ళకి నువ్వే నా ఫేవరెట్ అని చెప్పాను. ఒక్క వర్డ్ లో రామ్ గోపాల్ వర్మ అంటే మీనింగ్ చెప్పాలి, ఒక్క వర్డ్ లో కరెక్ట్ గా అయితే. జయప్రదం కాంటెస్ట్ వర్మ సివిల్ ఇంజనీర్ ఎక్కడ చేశారు, JY స్పేస్ 8, మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి ఎస్ఎంఎస్ చేయండి. రామ్ గోపాల్ వర్మ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ ఎస్ఎంఎస్సింగ్.